అందరికి నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం ఇప్పుడు వోల్పోన్ బై బెన్ జాన్సన్ గురించి చర్చించుకోబోతున్నాం. వోల్పోన్ అనేది ఒక కామెడీ ప్లే అండి, బెన్ జాన్సన్ గారు రాశారు. ఫస్ట్ ఇది 1605లో దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది, అంటే మొట్టమొదటిసారిగా దీన్ని ఒక నాటకంగా ప్రదర్శించడం జరిగింది. ఇట్ ఈస్ ద ఫైనెస్ట్ జకోబియన్ ఎరా కామెడీ. ఇది కింగ్ జాకబ్ ఎవరైతే జేమ్స్ వన్ టైంలో ఎవరైతే కింగ్ జేమ్స్ వన్ ఇంగ్లాండ్ లో పరిపాలించిన సమయంలో ఇది రాయబడింది అనమాట. ఎందుకు యాక్చువల్గా కింగ్స్ పేర్లు చెప్తామంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు పారితోషికాలు ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే ఇవన్నీ అవుతాయి, లేకపోతే అవవు అనమాట. ద ప్లే వోల్పోన్ రివాల్వ్స్ అరౌండ్ గ్రీడ్ అండ్ లస్ట్. సింపుల్గా 2 పదాల్లో చెప్పుకునే ఆశపోతనం అండ్ లస్ట్, కాముకత్వం, ఈ రెండు కూడా ఈ వోల్పోన్లో ఉంటాయి. అసలు వోల్పోన్ ఎవరు? వోల్పోన్ అనే వ్యక్తి ధనికుడైన వెల్తీ అండ్ చైల్డ్లెస్, కానీ పిల్లలు లేరు. ఇతను ఒక ఆర్టిస్ట్. ఓకే, అయితే ఇతను ఏంటంటే ఇతనున్న డబ్బుని వీటిని పూజిస్తూ ఉంటాడు అనమాట. ఎట్లా అయితే మన ఇండియన్ కల్చర్లో ఎలా అయితే ఉంటుందో అట్లా, అంటే జనరల్గా ఇతను గోల్డ్ ఇవన్నీ పెట్టుకొని వాటిని పూజలు చేస్తూ ఉంటాడు అనమాట. అంటే హీ హ్యాజ్ ఏ సర్వెంట్ నేమ్ మోస్కా. మోస్కా అనే పనోడు ఉంటాడు. ఈ ఫ్లాటర్స్ ఇన్ ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు, ఫాలోస్ హిస్ ఇన్స్ట్రక్షన్స్, ఎప్పుడు కూడా అతను ఏం చెప్తే అది చేస్తుంటాడు. వోల్టన్ ప్రిటెన్స్ టు బి ఆన్ హిస్ డెత్ బెడ్. వోల్పోన్ ఏం చేస్తాడంటే చనిపోయే దశలో ఉన్నాను అనేసి నాటకం ఆడతాడు అనమాట. ఎందుకని అంటే టు అట్రాక్ట్ లెగసీ హంటర్స్. కొంతమంది లెగసీ హంటర్స్ అంటే ఎవరంటే పిల్లలు ఎవరు లేరు అనుకోండి, ఆస్తి మొత్తం ఎవరికి వెళ్ళాలి? ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. కాబట్టి అలా వెళ్ళకుండా ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఏమని కోరుకుంటారు, జనరల్గా చూడాలి మమ్మల్ని అనుకుంటారు. ఎవరైనా చూశారనుకోండి అతన్ని, అతని పేరు మీద ఆస్తి రాయొచ్చు కదా. కాబట్టి అందుకని ఈ లెగసీ హంటర్స్ ఏం చేస్తారంటే బాగా రిచ్ ఎవరూ లేని వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ చుట్టూ చేరతారనమాట, ఏదైనా సాయం చేస్తున్నట్టు నటించి వాళ్ళ దగ్గర ఆస్తి కొట్టేయడానికి. అందుకనే ఇతను కూడా నాటకం వేశాడనమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా సామాన్యులు కాదు అండ్ ఇతనికి తగ్గోళ్ళే. వచ్చిన వాళ్ళు ట్రాప్ అయిన వాళ్ళు ఎవరంటే కార్వినో, కోబాషియో, వోల్టోర్ అండ్ లేడీ వుడ్ బి. వీళ్ళు ఇతని దగ్గర వోల్పోన్ దగ్గర ఉన్న డబ్బును కొట్టేయడానికి వస్తారనమాట. సేమ్ F3 సినిమాలో ఏదైతే జరుగుతుందో కొడుకు కోసం వెయిట్ చేస్తున్నానంటే వస్తారు కొడుకులాగా. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే చనిపోబోతున్నాడు, మనం వెళ్ళిపోయి సాయం చేసేద్దాం అనేసి దే బ్రింగ్ హిమ్ ప్రెజెంట్స్. అసలు మీరంటే మాకు చాలా ప్రేమ అనేసి ప్రెజెంట్ చేస్తారు. అంతేకాదు ఇక్కడ నాటకం ఆడుతుంది, గేమ్ స్టార్ట్ చేసింది వోల్పోన్. వోల్పోన్ ఏం చేస్తాడు అంటే మోస్కాకి ఒక్కొక్కళ్ళకి చెప్పమంటాడు. ఏమని, ఈచ్ పర్సన్ ఈజ్ ఇన్ఫార్మ్ దట్ దే ఆర్ ద ఓన్లీ. అరే మోస్కా వెళ్ళి చెప్తాడు, అంటే కొంచెం అంటిస్తే ఈయన అల్లుకుపోతాడు అనమాట. చెప్తాడు ఒక్కొక్కళ్ళకి, నిన్నే వారసుని చేయబోతున్నాడు ఆస్తంతా మీదే అనేసి. అయితే ఇందులో ఒక వ్యక్తి అయిన కార్విన్ యొక్క వైఫ్ ని చూసి సిలియా అనమాట వోల్పోన్ బాగా కామపు చూపు పడింది అనమాట. అయితే మోస్కా సేస్ టు కార్వినో దాట్ వోల్పోన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఫిమేల్ కంపానియన్ టు రీగైన్ హిస్ హెల్త్. కాబట్టి ఇక్కడ ఏంటంటే వోల్పోన్ బాగుపడాలంటే ఎవరో ఒకళ్ళు ఉండి జాగ్రత్తగా చూసుకుంటే అతని ఆరోగ్యం బాగుపడింది అనుకో, నిన్ను గుర్తిస్తాడు వారసుడు కానీ కార్వినోకు చెప్తాడు. అతనేం చేస్తాడు, సరే అని చెప్పి వైఫ్ని కొంచెం సాయం చేసే వ్యక్తిగా పెడతాడు. అంతేకాదు ఏం చేస్తాడు, మహా అయితే డెత్ బెడ్ మీద ఉన్నాడు వాడు ఏం చేయలేడు మీ ఆవిడ్ని, కాకపోతే ఓ తండ్రి అనుకుని సాయం చేయని అన్నట్టుగా మాట్లాడతాడు. బట్ దాన్ని అడ్వాంటేజ్గా చేసుకుని ఏం చేస్తాడంటే ఈ వోల్పోన్ కార్వినో ఆఫర్ సిలియా ఫర్ హిస్ సర్వీస్, సేవ చేయడానికి ఒప్పుకుంటాడు. బొనారియో కార్బాషియో సన్ ఇస్ ఇన్హెరిటెడ్ టు గెట్ ద ఫేవర్ ఆఫ్ వోల్పోన్. ఇంకో వ్యక్తి ఉన్నాడు బొనారియో అనేవాడు, కార్బాషియో యొక్క కొడుకు అనమాట. ఇక్కడ మనకి ట్రాప్ లో పడిన వాడు కార్బాషియో. కార్బాషియో, కార్వినో, లేడీ వుడ్ బి వీళ్ళు ట్రాప్ లో పడ్డారు కదా. అందులో ఒక వ్యక్తి కార్బాషియో ఏం చేస్తాడంటే, అరే మీ ఆస్తి కోసం నేను రాలేదండి, అవసరమైతే నా ఆస్తినే నా కొడుకు కాదు మీకు దారిపు వస్తా అవసరమైతే అన్నట్టుగా కొడుకుని ఏం చేస్తాడంటే డిసైనట్, అంటే కొడుకు రానియడు అనమాట, ఆస్తి రాదు అనేసి చేస్తాడు. దాంతో బొనారియోకి కోపం వస్తుంది, ఇంటికి వస్తాడు. ఎవరింటికి వస్తాడు అంటే వోల్పోన్ ఇంటికి వస్తాడు. ఈ వోల్పోన్ ఇంట్లోనే ఎవరు సేవ చేస్తున్నారు ఇప్పుడు, సిలియా సేవ చేస్తుంది. సిలియా ఎవరు, కార్వినియో యొక్క భార్య. ఇప్పుడు దీన్నే
అడ్వాంటేజ్ గా చేసుకొని వోల్పోన్ ఏం చేస్తాడు అంటే సిలియాని రేప్ చేయాలని చూస్తాడు. ముందు ఆశ పెడతాడు, నీకు ఈ స్థాయి ఇస్తా, ఆస్తంతా నాదే నీదే అన్నట్టుగా చెప్తాడు, ఈ ఆస్తం నాదే నీకే ఇస్తాను అనేసి. కానీ ఒప్పుకోదు. కానీ రేపు చేయబోతుంటే అదే సమయంలో బొనారియో వస్తాడు. ఎందుకు వస్తాడు? తన తండ్రి అయిన కొబాచియో అతన్ని ఏం చేశాడంటే తన ఆస్తి హక్కు నుంచి తీసేశాడు. తీసేయడం ద్వారా ఏం జరిగింది? ఎప్పుడైతే తీసేశాడో కోపంతో వస్తాడు, ఎందుకు తీసేశాడో ఏందని అడగడానికి. ఎక్కడున్నాడు? వోల్పోన్ జనరల్గా ఉంటాడు కాబట్టి అక్కడికే వస్తాడు. అయితే ఇతన్ని పక్కకు తప్పిస్తాడు. కానీ ఆ టయానికి ఈ సిలియాని బొనారియో కాపాడతాడు అనమాట. మోస్కా, వోల్టో, కొబాచియో, కోర్వినో సైడ్ అగేన్స్ట్ బొనారియో అండ్ సిలియా. విషయం ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మోస్కా పన్నోడండి, వోల్టర్, కోర్బాచియో, కార్వినో, లేడీ వుడ్ బి, వీళ్ళెవరు ట్రాప్డ్ పర్సన్స్. వీళ్ళందరూ కూడా బొనారియో అండ్ సిలియా మీదే నేరం మోపుతారు. వోల్పోను సిలియాని రేప్ చేయడం కాదు, ఏం జరిగింది, సిలియానే వోల్పోన్ని ట్రాప్లోకి దింపింది అనేసి వీళ్ళంతా సర్టిఫై చేస్తారన్నమాట. వోల్టోర్ ఆర్గ్యూస్ దట్ బొనారియో ఇస్ అడల్టరస్ విత్ సిలియా అండ్ హ్యాస్ ట్రై టు కిల్ హిస్ ఫాదర్. వోల్టోర్ అనేవాడు ఏం చెప్తాడంటే, ఇతను కూడా ట్రాప్డ్ పర్సన్ అనమాట, బొనారియో సిలియాకి అక్రమ సంబంధం ఉంది. అంతేకాదు, బొనారియో లాంటి ఎలాంటి వాడంటే వాళ్ళ తండ్రినే చంపాలనుకున్నాడు, అందుకే వాళ్ళ తండ్రి ఏం చేశాడు, ఆస్తి హక్కు రాకుండా చేశాడు. లేడీ వుడ్ బి టెస్టిఫైస్ దట్ సిలియా ఇస్ సెడక్ట్రస్. అంతేకాదు, లేడీ వుడ్ బి ఏం చెప్తుంది అంటే, ఈయన కూడా ట్రాప్డ్ పర్సన్ అనమాట, ఏం చెప్తుంది అంటే, సిలియా చాలా మంది మగాళ్ళని ముగ్గులోకి దింపే వ్యక్తి అని చెప్తుంది. అంతేకాదు, ఈ సిలియా యొక్క భర్త కూడా తన వైపు ఉండడం అనమాట. అసలు మంచోడైతే ఎందుకు పెడతాడు సర్వీస్లోకి వారికి సాయం చేయడానికి? బొనారియో అండ్ సిలియా హ్యావ్ నో విట్నెసెస్ సో దే లూజ్ ద కేస్. అటు ఆస్తి కోల్పోయిన బొనారియో, ఇటు తన భర్త వలన పనిలోకి ఉంచబడిన సిలియా, వీళ్ళిద్దరికి కూడా ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు కూడా ఐ విట్నెసెస్ ఎవరు లేరు, కాబట్టి వాళ్ళు కేసుని కోల్పోయాల్సి వస్తుంది. ఇదే అదునుగా వోల్పోన్ ఫేక్స్ డెత్. వోల్పోన్ చనిపోయినట్టు చివరి అంకానికి వచ్చేస్తాడు అనమాట. అయితే ఇందులో మెలికి ఏంటంటే, అతను చనిపోయినట్టు నటిస్తాడు, మోస్కా డిక్లేర్స్ హిజ్ మాస్టర్స్ డెత్. ఇక మోస్కా కూడా మాస్టర్ చని వాడు ఎవడో ఒకటి చెప్పాలిగా చనిపోయాడని. హీ క్లెయిమ్స్ దట్ హిజ్ నేమ్ ఈజ్ ఆన్ ద విల్. వీళ్ళ నామం మీద ఎవరి పేరు మీద ఉందని చివరిలో చెప్తాడు, పనోడైనా నా పేరు రాశాడు నా యజమాని అని చెప్తాడు. వోల్పోను డిస్గైజ్, ఇన్ డిస్గైజ్ అంటే మారువేషంలో కొర్బాచియోని, కార్వినోని, వోల్టోని బాగా వేధిస్తాడు అనమాట. మోస్కా ఇస్ కమాన్ టు కోర్ట్. అయితే ఈ రేప్ కేసు ఏదైతే వీటిలో కోర్టు కేసులు మరలా కొంచెం ఇదవుతుంది, దాంతో పిలుస్తారనమాట. అక్కడ మోస్కా ఏం చెప్తాడు, వోల్పోన్ చనిపోయాడని చెప్తాడు. కానీ వోల్పోన్ ఏం చెప్తాడంటే, లేదు లేదు నువ్వు అలా చెప్పొద్దు, బతికే ఉన్నాడని చెప్పు, ఎందుకంటే ఇప్పుడు ఆస్తి వ్యవహారాలు ఏమైపోతాయి, లీగల్గా చనిపోయాడనేసి వచ్చేస్తుంది. కోర్టు ఏమని రాస్తుంది, వోల్పోన్ చనిపోయాడు కాబట్టి అని రాస్తుంది. అలా కాకుండా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, ఆస్తి ఇప్పుడు మోస్కా పేరు మీద ఉంది, అది ఫైనలైజ్ అయిపోతుంది, ఇంకెవరు అతని మోస్కాని కన్ఫామ్ చేయడానికి లేదు. ఎందుకని అలా చేశాడు, మోస్కా చనిపోయాడు అని కోర్టులో లీగల్గా ఎలా చెప్పాడు అంటే, మోస్కా దానికన్నా ముందే ఒక హాఫ్ ఆఫ్ ది ఫార్చ్యూన్ తన ఆస్తిలో సగం అడుగుతాడు. ఇప్పుడు నా పేరు మీదుంది ఆస్తి, నువ్వు చచ్చిపోయావని చెప్తా. అలా చెప్పకుండా ఉండాలి అంటే నాకు సగం ఆస్తి కావాలి. దాంతో వోల్పోన్ గత్యంతరం లేక సగం ఆస్తి అనేది ఇవ్వడానికి సిద్ధపడడు. పడకుండా ఏం చేస్తాడంటే, కోర్టులోనే తన మాస్క్ తీసేసి తానెవరో చూపిస్తాడనమాట. ఫైనల్గా ఏం జరుగుతుందంటే, కోర్టు ఈ ట్రాప్డ్ పర్సన్స్ని, వోల్పోన్ని, మోస్కా అందరికి కూడా శిక్షలు విధిస్తుంది. ఇదండి టోటల్గా వోల్పోన్ యొక్క నోట్స్ అనమాట. ఇది ఎవరైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక నేర్చుకోవాలి అనుకుంటే ఇది చాలా బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ నోట్స్ ఎగ్జామ్లో రాసుకోవడానికి ఇవి ఉపయోగపడుతుంది. చక్కగా రాసుకొని దీన్ని మీరు ఈజీగా ఎగ్జామ్లో రాయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట.